అక్కడ సజ్జల పిండి పెట్టాను అయ్యి బట్రా సజ్జల్ని సజ్జ పిండిది చక్కగా నానబెట్టి ఆనిపోయిన తర్వాత తెల్లబట్ట మీద ఆరబెట్టి ఆరిన తర్వాత దాని పిండి పెట్టాం ఈ పిండి ఎంతైతే తీసుకుంటామో దీంట్లో సగం బెల్లం తీసుకోవాలి ఈ చిరుతిళ్ళల్లో కూడా వీలైనంత వరకు పంచదార తగ్గించేసి బెల్లం వాడుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి దీంట్లో సగం భాగం మనం బెల్లం తీసుకోవాలి నువ్వు వెళ్ళి అక్కడ గిన్నె ఉంది బట్టకరా ముందు ఇప్పుడు ఈ బెల్లం ఇందులో వేసుకోవాలి ఇప్పుడు నీళ్లు తీసుకో ఈ నీళ్లు కొలత ప్రకారం వేయాలి దీంట్లో వేసి ముక్కాల్ భాగమే పూర్తి నింపొద్దు పూర్తి నింపొద్దు అంతే వేసుకుని బెల్లంలో నీళ్లు పోసి అది కొంచెం కరగాలి బెల్లం కరగాలి ఈ లోపు మనం ఇంకో పని చేయాలి ఇంకో ప్లేట్ ఉంది బట్రా ఏలకాయలు కదా నాకు చిన్న రోల్ ఇస్తావా కొంచెం యాలకాయలు ఉన్నాయి కదా దీంట్లో వేసుకుని పొడి కొట్టుకోవాలి పక్కన పెట్టి చక్కగా అదంతా వేసి దాంట్లో అక్కడ పెట్టి పెట్టేసి అలాగే అక్కడ ట్రే ఉంది బట్రా ఇప్పుడు ఏమిటంటే ఇందులోంచి కాసిన గసగసాలు వేసుకోవాలి నువ్వులు వేసుకోవాలి పొడి కొబ్బరి ఇది కూడా వేసుకోవాలి అబ్బాయ్ ఇప్పుడు అవన్నీ వేసాం కదా దాంట్లో ఇప్పుడు మనం ఈ సజ్జ పిండి వేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఇది ముద్దగా తయారు చేసేసుకుని కొంచెం సేపు ఆరబెట్టుకోవాలన్నమాట అది ఆరిన తర్వాత మనం బూరెలు చేసుకుంటాం అర్థమైందా ఇప్పుడు ముద్దగా చేసి అంతే ఇది ముద్ద అయిపోయింది కదా ఇప్పుడు ఆ స్టీల్ ప్లేట్లోకి తీసుకో జాగ్రత్త ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే అక్కడ పెట్టు కొంచెం సేపు ఆరాలి ఇప్పుడు వెలిగించుకో నూనె కాగుతుంది బాబాయ్ ఆ పిండి తీసుకుని ఒక చిన్న చిన్న బాల్స్ లాగా చేయి కాస్త నెయ్యి తెచ్చి పెట్టుకో ఇక్కడ నెయ్యి చేతికి నెయ్యి రాసుకో ప్లేట్కి రాసేయి ఇప్పుడు చక్కగా ఉండదు చేసి దాని మీద పెట్టు అబ్బాయ్ ఇలాగే మొత్తం అన్ని చేసేసి అబ్బాయ్ ఇదిగో అక్కడ అరిటాకులు పెట్టాను తెచ్చుకో అరిటాకు ఇదిగో బాబాయ్ నెయ్యి రాసుకుని చక్క దాంట్లో పెట్టి ఒత్తుకో ఎందుకో బాబాయ్ చక్కగా వేసేయాలి వెయ్యి ఇంకొకటి వెయ్యి అది అబ్బాయ్ మీద కూడా అన్నీ అలాగే వేసి అబ్బాయ్ ఈ కాలిని చక్క తీసేయ సజ్జ బూరెలు ఎలా తయారు చేసుకోవాలంటే గిన్నె పెట్టి అందులో బెల్లం నీళ్లు యాలకుల పొడి గసగసాలు నువ్వులు ఎండు కొబ్బరి సజ్జ పిండి వేసి బాగా కలిపి ముద్ద చేసుకోవాలి దాన్ని చల్లార్చుకోవాలి ఆ తర్వాత వాటిని ఉండలుగా చేసుకుని అరిటాకు మీద ఉతుకుని వేడి వేడి నూనెలో కాల్చుకుంటే సజ్జ బూరెలు రెడీ.